గంగవ్వ ఆమెను చూస్తే అందరికీ ఉత్సాహమే అందరికీ సంతోషమే గంగవ్వ సెలబ్రిటీ ఊరు నుంచి నగరానికి నగరం నుంచి దేశానికి తెలిసిన సెలబ్రిటీ ఆమె మాట ఆమె గుర్తింపు కార్డు తెలంగాణ భాషకు యాసకు సంస్కృతికి ఆమె అనధికార అంబాసిడర్ అందుకే గంగవ్వ సన్మానాలు అందుకుంటోంది సత్కారాలు పొందుతోంది తెలంగాణ పల్లె సంస్కృతికి ప్రతిరూపంగా ఉన్న గంగవ్వ మై విలేజ్ షో ద్వారా యూట్యూబ్ స్టార్గా ఎదిగింది కూలి పనులు చేసుకుంటూ జీవించే గంగవ్వ అక్షరం నేర్చుకొని గంగవ్వ ఊరు దాటి బయటకు రాని గంగవ్వ ఇప్పుడు దేశ ఎల్లలు దాటి విదేశాల్లోని తెలుగువారి అభిమానాన్ని చూరగుంటోంది సినిమాల్లో నటిస్తోంది తెలంగాణ గ్రామీణ సంస్కృతిని తనదైన యాసతో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నందుకు ప్రభుత్వం ఆమెను మహిళా దినోత్సవం సందర్భంగా లక్ష రూపాయల నగదు పురస్కారంతో కూడా సత్కరించింది తనది జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం తండ్రి లచ్చయ్య ఆమెకు ఊహ తెలియకముందే కన్ను మూశారు పదమూడేళ్ల వయసులో అమ్మ అనారోగ్యంతో చనిపోయింది తమ్ముళ్ళ బాధ్యత తీసుకుంది ఆమెకు ముగ్గురు పిల్లలు భర్త గంగయ్య ఏ పని చేయక తాగుడుకు బానిసయ్యాడు ఏ రాత్రి గొడవ లేకుండా తెల్లారలేదు పూట కూలిపళ్ళకు వెళుతూ రాత్రిపూట బీడిలు చుట్టేది కంటి నిండా నిద్ర అన్న విషయమే మర్చిపోయింది బాగా సంపాదిస్తాననే భర్త గంగయ్య పదిహేనేళ్ల క్రితం గల్ఫ్కు వెళ్ళాడు వెళ్ళింది వెళ్ళడమే తను ఉన్నాడో లేడో కూడా తెలిసేది కాదు నయా పైసా పంపింది లేదు ఆ తర్వాత ఎప్పుడో అక్కడే చనిపోయాడని తెలిసింది గంగవ్వ చిన్న బిడ్డ అనితకు ఎనిమిదేళ్ల వయసులో జ్వరం వచ్చింది అప్పుడు ఆమె భర్త గల్ఫ్లో ఉన్నాడు జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించింది పాపను వారం రోజులు గడిచాక డాక్టర్ ఇక నీ బిడ్డను ఇంటికి తీసుకోపో అన్నాడు బిడ్డకు నయమైంది డాక్టర్ మంచోడు అనుకొని తనను భుజాన వేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళింది అనిత కాళ్ళు మెడ వేలాడుతుండడంతో బస్టాండ్లో ఎవరో చూసి చచ్చిపోయిన బిడ్డను ఎందుకు ఎత్తుకున్నావని అడిగారట చచ్చిపోలేదు నిద్రపోయింది అని చెప్పిందంట చచ్చిపోయినోళ్ళ కాళ్ళే ఇట్లా వేలాడుతాయి అది కూడా నీకు తెలవదా అనడంతో బిడ్డను కిందకు దించి చూసేసరికి ఊపిరి ఆగిపోయిందని తెలిసింది బస్ స్టాండ్లోనే శవాన్ని పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది అంతటి కష్టాల కళని దాటుకుంటూ గంగవ్వ ఈరోజు ఇక్కడి దాకా వచ్చింది వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ బతుకు వెళ్లదీస్తున్న గంగవ్వకు మై విలేజ్ షో అనే యూట్యూబ్ షో మరో జన్మనిచ్చింది తనకే తెలియని తనలోని సహజ నటిని ప్రపంచానికి పరిచయం చేసింది తన స్వభావంతో తన మాటతో తన విరుపుతో గంగవ్వ నటించడం వల్ల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది ఆమె ఉన్న ఎపిసోడ్ హిట్ అని పేరు పడింది గంగవ్వ ఇప్పటి వరకు సుమారు వంద షార్ట్ ఫిల్మ్స్లో నటించింది తన ఇంట్లో టీవీ కూడా లేని గంగవ్వ టీవీ సినిమా స్టార్గా ఎదిగింది గంగవ్వ సహజ నటనను చూసిన సినిమా డైరెక్టర్లు అవకాశం ఇవ్వడంతో మల్లేశం ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో అవకాశం కల్పించారు ఓ టీవీ ఛానల్లో ప్రసారమైన సిక్స్త్ సెన్స్ కార్యక్రమంలో విజేతగా నిలిచి అబ్బురపరిచింది మారుమూల గ్రామం లంబాడిపల్లికి చెందిన మిల్కూరి గంగవ్వ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ సంస్థ తరఫున రివర్స్ స్టోరీ అంశంపై గంగవ్వ క్షేత్ర స్థాయిలో పర్యటించి రిపోర్టింగ్ చేసింది అమెరికా ఆస్ట్రేలియాలోని తెలుగు వాళ్ళు గంగవ్వను కలిసేందుకు ఇష్టపడుతున్నారు ఒక్కసారి నీ తిట్లతో దీవించు అంటూ గంగవ్వను వెతుక్కుంటూ వెళ్ళి ఆమె మాటలు తిట్లు వింటూ సంబురపడిపోతున్నారు పదేళ్ల చిన్నారుల నుండి పండు ముసలి వాళ్ళ వరకు గంగవ్వను చూడాలని మాట్లాడాలని పోటీ పడుతున్నారు సోషల్ మీడియా రూరల్ మీడియా విభాగంలో గంగవ్వ తన ప్రతిభకు పురస్కారాలు అందుకుంది